हाय हेलो व्यूअर्स वेलकम टू माय चैनल तेलंगाना ट्राइबल वेलफेयर रेसिडेंशियल एजुकेशनल इंस्टीट्यूशंस TTWREs नुंडी COE इंका SOE अलागे IITs की अडमिशन कोसम इंटरमीडिएट फर्स्ट इयर अडमिशन कोसम अयिते नोटिफिकेशन रिलीज चेयडम जरिगिंदी। सो इप्पुडु वाटिकि संबंधिंचिन पूर्ति विवरालु गुरिंचि तेलुसुकुंदाम। सो अप्लिकेशन एंड लो नेनु अप्लिकेशन प्रोसीजर एक्सप्लेन चेस्तानु। सो वीडियो कंपलसरीगा लास्ट वरकु चूडंडि। सो नोटिफिकेशन गनुक ओपन चेसिनट्लयिते गनुक सो एंट्रेंस टेस्ट फॉर एडमिशन इनटू COEs सेंटर ऑफ एक्सलेंस फॉर फर्स्ट ईयर इंटरमीडिएट फॉर द एकेडमिक ईयर 2021-2022 2021-22 संवसरा इंटरमीडिएट फर्स्ट ईयर प्रवेश वीलू नोटिफिकेशन अच्छे रिलीज जरिगिंदी। सो ट्राइबल वेलफेयर रेसिडेंशियल सेंटर ऑफ एक्सलेंस कॉलेज प्रवेश वीलू कल्पिंचालुन्नारु। एलिजिबिलिटी गनुक चेक चेसिनट्लयिते तेलंगाणालोनी ऑल एसटी स्टूडेंट्स बॉयज एंड गर्ल्स who are appearing for SSC March 2021 public examinations ante SSC March public examinations ni 2021 lo tribal welfare residential schools ashram schools government schools jilla parishad schools alage vere edaina government recognized schools nundi 2021 March public examinations appear ayye vallu veetiki apply cheskodankaithe arhulu। सो अडमिशन वच्चेसी आईआईटी स्टडी सेंटर राजेंद्र नगर इंका टीटीडब्ल्यूआर सीओई गर्ल्स वरंगल एसओई सीओईस विल बी गिवन ऑन द बेस ऑफ मेरिट मेरिट द्वारा अच्छे वील्कते अगर सीट प्रोवाइड चयन जरूरत। दिन तरह स्टूडेंट वच्चेसी खचिता मार्च 2021 एग्जामिनेशन फर्स्ट अटेम्प्ट पास कावासी बी टू ग्रेड तो अटे 7 पाइंट्स अग्रिगेट पाइंट्स वाले अलागे बी टू ग्रेड वच्चेसी इंग्लिश वाली पब्लिक एग्जामिनेशन 2021 संबंधी अलागे स्टूडेंट्स वच्चेसी तेलुगु लेदा इंग्लिश मीडियम उन्नवाळ्ळु अप्लाई चेसुकोवडानिकि अर्हुलु अलागे एंट्रेंस टेस्ट कूडा अपीयर कावच्चु। सो पेरेंटल इनकम वच्चेसी 2021-2022 फाइनेंशियल इयर कि संबंधी अर्बन एरियास अयिते 2 लक्षल लोपु अलागे रूरल एरियास अयिते लक्षन्नर लोपु अयिते वील्ल यॊक्क पेरेंटल इनकम अयिते उंडाली। दानि तर्वात सेलेक्टेड कैंडिडेट्स वच्चेसी ఖచ్చితంగా నెసెసరీ సర్టిఫికెట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది। అవి వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డ్ ఇంకా మార్క్స్ మెమో స్టడీ ఇంకా టీసీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ దాని తర్వాత 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరైతే అడ్మిషన్ టైంలో అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది। సో దాని తర్వాత దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లు వచ్చేసి 2 ఎంట్రన్స్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్। సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి MCQని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। సో MCQ వచ్చేసి 160 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। దాని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది। దాని తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసి బోత్ స్క్రీనింగ్ టెస్ట్ ఇంకా డిస్క్రిప్టివ్ టెస్ట్కి సిలబస్ వచ్చేసి 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది। దాని తర్వాత డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫర్ MPSC స్టూడెంట్స్ అలాగే BPSC స్టూడెంట్స్ అయితే కనుక ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ నుంచి అయితే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది। ప్రతి సబ్జెక్ట్కి 40 మార్క్స్ అయితే కరెక్టైన్ చేయడం జరిగింది। దాని తర్వాత క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఈ సబ్జెక్ట్లో 10 వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి విచ్ క్యారీస్ 2 మార్క్స్ అలాగే 5 షార్ట్ క్వశ్చన్స్ విచ్ క్యారీస్ 4 మార్క్స్। సో ఈ విధంగానైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది। దాని తర్వాత సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి అన్ని ఇన్స్టిట్యూషన్స్లో తెలుగు అయితే పర్మిట్ చేయడం జరిగింది। దాని తర్వాత వీటికి సంబంధించిన రిజర్వేషన్ కనుక చెక్ చేసినట్లయితే అడ్మిషన్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ। సో తెలంగాణ స్టేట్లో ఉన్న ఎస్టీస్ వాళ్ళకి ఈ అడ్మిషన్స్ని అయితే రిజర్వ్ చేయడం జరిగింది। సో ఈ విధంగా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। దాని తర్వాత TTWREs ఇన్స్టిట్యూషన్స్ ఇన్ COEs ఆర్ SOEs సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ లేదా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీస్ సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది। టేబులర్ ఫామ్లో నేమ్ ఆఫ్ ది కాలేజ్ అలాగే బాయ్స్ లేదా గర్ల్స్ నెంబర్ ఆఫ్ సీట్స్. సో ముందుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక TTWR IIT స్టడీ సెంటర్ రాజేంద్ర నగర్ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ అందులో MPSC వాళ్ళకి 40 సీట్స్ ఇంకా BPSC వాళ్ళకి 40 సీట్స్. సో ఈ విధంగానైతే టేబులర్ ఫామ్లో క్లియర్గా కాలేజెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది। దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tgtwgurukulam.telangana.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ని అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు। అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది। దాని తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ని అయితే క్లియర్గా చదవండి అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర అయితే రెడీగా పెట్టుకోండి। దాని తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేసి 100 KB ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి 50 KB ఉండాలి। దాని తర్వాత వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి 18th December రిలీజ్ అయింది। దాని తర్వాత అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చేసి 11th January। దాని తర్వాత క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్కి హాల్ టికెట్స్ వచ్చేసి జనవరి 2021 నుండి
డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ 1 వచ్చేసి 24th January కండక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్కి సంబంధించి 1:3 రేషియోలో February 22nd రిలీజ్ అవుతుంది లిస్ట్ వచ్చేసి. దాని తర్వాత ఎంట్రన్స్ టెస్ట్ ఎట్ లెవెల్ 2 వచ్చేసి 28th February అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి 27th March రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటిమేషన్ వచ్చేసి 31st March అయితే కన్సర్న్ ప్రిన్సిపల్స్ అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ లెవెల్ స్క్రీన్ టెస్ట్ వచ్చేసి 24th January కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సిలబస్ చూస్తే కనుక ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎవరైతే ఎంపీసీ ఆప్ట్ చేసుకున్నారో ఎంపీసీ వారికి ఈ సబ్జెక్ట్స్. సో ఈచ్ సబ్జెక్ట్కి 40 marks అయితే కేటాయించడం జరిగింది, టోటల్గా 160 marks. దాని తర్వాత బైపీసీ వారికి అయితే కనుక ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈచ్ సబ్జెక్ట్కి 40 marks, టోటల్గా వచ్చేసి 160 marks అయితే కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారిని సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం 1:3 రేషియోలను అయితే వీళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో 1:3 రేషియోలో సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్కి అయితే అప్పేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ ఇంకా తెలుగు మీడియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లికెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని అయితే ఆప్ట్ చేసుకోవచ్చు, మీరైతే సబ్జెక్ట్లో టెస్ట్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో. దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ వచ్చేసి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ COEs వాళ్ళకైతే అధికారం ఉంటుంది. దాని తర్వాత మెరిటోరియస్ టాప్ క్యాండిడేట్స్ వచ్చేసి సెకండ్ లెవెల్ స్క్రీన్ టెస్ట్కి సంబంధించి TTWR IIT స్టడీ సెంటర్ బాయ్స్, అలాగే TTWR SY బాయ్స్ ఖమ్మం, ఇంకా ఫస్ట్ TTWR COE గర్ల్స్ ఇంకా వరంగల్, అలాగే TTW COE గర్ల్స్ పరిగి. ఈ విధంగా టాప్ క్యాండిడేట్స్కి సీట్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. దాని తర్వాత స్టూడెంట్స్కి వేరే ఇన్స్టిట్యూషన్స్లో అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫస్ట్ లెవెల్ స్క్రీన్ టెస్ట్కి అప్పేర్ అయిన సబ్జెక్టులతోనే సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా అప్పేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత వేరియస్ టెస్ట్ సెంటర్స్ యొక్క కన్వీనర్స్, అలాగే వాళ్ళ యొక్క అడ్రస్, ఇంకా డిస్ట్రిక్టు, అలాగే ఫోన్ నెంబర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వేరియస్ రీజనల్ కోఆర్డినేటర్స్కి సంబంధించి అడ్రస్, ఇంకా ఫోన్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ నుండి అయితే వీళ్ళ యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అయితే మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత TTWRS అడ్మిషన్ ఇంటూ COE లేదా SYE లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అయితే లింక్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించే ముందు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీ 100 rupees అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ 100 rupees చెల్లించేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ పేజీ కోసం సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇంకా కాంటాక్ట్ నెంబర్, అలాగే సబ్మిట్ చేసినట్లయితే కనుక మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు కంటిన్యూ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు TTWRS COE ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది TTWRS ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.